శత్రువుల నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థంగా ఎదుర్కోవాలంటే దేశాల ఆయుధ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే ఆధునిక ఆయుధాలతో అమ్మలపొది నిండుగా ఉంటేనే విజయం సాధ్యం. ఏ దేశవందనైన అణ్వాయుధాలు ఉంటే ఆ దేశం జోలికి వెళ్లేందుకు ప్రత్యర్థి దేశాలు వెనుకంజ వేస్తాయి. ఈ నేపథ్యంలో భారత్ తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను పెంచుకుంటోందని స్వీడన్ కు చెందిన సంస్థ సుప్రీ వెల్లడించింది. మారుతున్న పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రపంచ దేశాలు తమ యుద్ధ రీతుల్ని మార్చుకుంటున్నాయి. శత్రుదేశాల కంటే పైచేయి సాధించే క్రమంలో తమ ఆయుధ గారాల్ని పటిష్టం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో యుద్ధంలో కీలకంగా భావించే అణ్వాయుధాలపై ఎప్పుడూ కన్నేసిన పలు దేశాలు వాటిని తమ ఆయుధగారంలో భద్రంగా ఉంచాయి. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా లాంటి అగ్రదేశాలు సహా భారత్, ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్ వంటి 9 దేశాల వద్ద మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే భారత్ సహా వివిధ దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాల గురించి స్వీడన్ రక్షణ మేధో సంస్థ సిప్రి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రెండు వేల 2022 జనవరి నాటికే భారత్ వద్ద 160 అణు వార్ హెడ్లు ఉన్నాయని సిప్రి తెలిపింది. భారత్ ఈ సంఖ్యను మరింత పెంచుకుంటున్నట్లు కనిపిస్తోందని వెల్లడించింది. భారత్ వద్ద 2021 జనవరిలో 156 వార్ హెడ్లు ఉండగా ఏడాది వ్యవధిలో ఆ సంఖ్య 160కి పెరిగిందని సిప్రి తెలిపింది. భారత్ ను తరచూ అస్థిరపరిచే యత్నాల్లో ఉండే పాకిస్తాన్ వద్ద భారత్ కంటే ఎక్కువగా అణ్వాయుధాలు ఉన్నాయని వెల్లడించింది. 2021 జనవరి నుంచి 2022 జనవరి వరకు పాక్ తన అణ్వాయుధ వార్ హెడ్ల సంఖ్యను పెంచుకోకున్నా ఆ దేశం వద్ద భారత్ కంటే అధిక సంఖ్యలో 165 అణ్వాయుధాలు ఉన్నట్లు తెలిపింది. పాక్ కూడా తమ అణ్వాయుధాల్ని పెంచుకునే పనిలో ఉందని సిప్రి వెల్లడించింది. భారత్పై కుట్రలు పన్నే మరో దేశం చైనా వద్ద భారత్ కంటే రెట్టింపు సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నట్లు సిప్రి తెలిపింది. 2022 జనవరి నాటికి చైనా 350 అణ్వాయుధాల్ని కలిగి ఉందని వివరించింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య అలాగే ఉన్నా చైనా తమ అణ్వాయుధాల్ని విస్తరించుకునే పనిలో ఉందని తెలిపింది. ఉపగ్రహ చిత్రాల్ని పరిశీలిస్తే చైనా తమ అణ్వాయుధాల్ని నిల్వ చేసేందుకు 300 నిర్మాణాల్ని చేపట్టినట్లు కనిపిస్తోందని సిప్రి వెల్లడించింది.